హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చిన్న సీరియల్ గురించి చెప్పేయటానికైతే వచ్చేసాను అనమాట మీరు హ్యాపీగా సీరియల్ వినేస్తూ మీ వర్క్ ఏదన్నా ఉంటే చేసేసుకోండి ఇంకా రెండు పండ్లు ఒకసారి అయిపోతాయి కదా అంతకంటే కూడా అందరికీ ఒక చిన్న మాట అండి ఏంటంటే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మర్చిపోకుండా నా ఛానల్లోకి వెళ్ళండి కొన్ని వీడియోలు చూడండి వినండి ఇంకా వినిన తర్వాత బాగా చెప్తుంది చక్కగా అర్థమవుతుంది పర్వాలేదు అనిపిస్తే మటుకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా గట్టిగా ఒక బాగా చేశారంటే ఎప్పటికప్పుడు నేను పెట్టే సీరియల్స్ అన్నీ మీరు హ్యాపీగా అనమాట ఇంకా అలాగే వచ్చేసి నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నేను పెడుతున్న వీడియోలు అన్నీ కానీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి ఆ లైక్ ఏంటంటే ఆ లైక్ ఇవ్వటం వల్ల నా ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్తాయి కదా అప్పుడు అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట నా ఛానల్కి కాబట్టి మర్చిపోమాకండి ఇంకా చిన్ని ఎపిసోడ్లో ఈరోజు ఏంటంటే నిన్న ఎపిసోడ్లో దేవా వచ్చేసేపాటికి ఇంకా బాలరాజు బతికే ఉన్నాడు అని అనుమానంతో అనుమానం కాదులేండి బతికే ఉన్నాడు కానీ కాదు దేవా చనిపోయాడు అని అనుకుంటున్నాడు కదా కాకపోతే అతని కారు మీద వచ్చేసేపాటికి బాలరాజుది హాస్పిటల్కి సంబంధించిన రిసిప్ట్ పడిపోతుంది కదా బాలరాజు అలాగే వచ్చేపటికి ఆప్టికేట్ హాస్పిటల్లో చూపించుకొని బాలరాజుకి ఆటోలో వస్తూ ఉంటారు కదా గాలికి ఆ ఓపీ పేపర్ ఆ పేపర్ అనేది దేవా కారు మీద పడుతుంది కారులో కారు అద్దాల మీద దేవ చూస్తాడు ఇంకా బాలరాజు బతికే ఉన్నాడు అని కదా కదా అనేసి మొత్తానికి హాఫ్ టికెట్ ఇంట్లోనే ఉండుంటాడు వాడు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ కదా అనేసి హాఫ్ టికెట్ ఇంటి అడ్రస్ కనుక్కోమని ఆ పక్కన ఉన్న పది మంది వీళ్ళకి చెప్తాడా వాళ్ళు ఎలాగల మొత్తానికి అడ్రస్ కనుక్కొని మొత్తానికి బాలరాజు పలానా హాఫ్ టికెట్ ఇంట్లోనే ఉన్నాడు అంటే హాఫ్ టికెట్ వాళ్ళు ఇల్లు అక్కడ అనేది కూడా వివరంగా కనుక్కున్నారు కదా కాబట్టి దేవ అయితే ఇంకా వెతుక్కుంటూ వచ్చేస్తాడనమాట ఆ బ్యాచ్ని తీసేసుకొని ఇంకా ఈలోపు మొత్తానికి అయితే తెలిసిపోతుంది టికెట్ కి దేవా వస్తున్నాడు దేవా వచ్చాడంటే నన్ను బతకనీడు బాలరాజుని బతకనీడు అలాగే వచ్చేపాటికి చిన్ని కూడా బాలరాజు కూతురు పలానా అమ్మాయి అని చెప్పి తెలిసిపోతుంది దేవ అసలు మూడుకుడు అని చెప్పేసి అక్కడి నుంచి పాపము బాలరాజుని చిన్నీని ఆఫ్ టికెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతారా ఇంకా అలాగే ఆఫ్ టికెట్ ఇంట్లోకి దేవ రావటం గమనించేసి గబగబా ఒక ఐదు నిమిషాలు ముందే ఇంకా ఆఫ్ టికెట్ నేను అలాగే వచ్చేపాటికి అమ్మాయి చిన్నీని పక్కన ఒక ఇంట్లో పెట్టేసి గబగబా ఆఫ్ టికెట్ ఇంట్లోకి రావటము బాలరాజు చనిపోయినట్లుగా ఫోటోకి బొట్టు పెట్టేసి దండేసి గోడకు తగిలిచ్చేస్తాడు కదా ఈ లోపు దేవ లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తాడు ఇంకా హాఫ్ టికెట్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు బాలరాజు ఎక్కడున్నాడు చెప్పరా అది ఇది అనేసి ఇంకా ఎంతసేపు చచ్చిపోయాడన్న అని ఎంత చెప్పినా కూడా దేవ అయితే వినిపించుకోడు కదా తీరా ఈ హాఫ్ టికెట్ని కొట్టే క్రమంలో మొత్తానికి బాలరాజు ఫోటో అయితే చూస్తాడనమాట బొట్టు పెట్టి దా ఇంకా దండి వేసేశారు కదా ఇంకా నిజంగానే చనిపోయాడు అనుకొని సరేరా వాడు చనిపోతే చనిపోయాడు దే వాడికి బాలరాజుకి ఒక కూతురు ఉందంట కదా ఆ కూతురు ఎక్కడుంది చెప్పు అంటే నాకు తెలియదు అంటాడా తెలియదు అంటే చేయను కొన్న విషయం నీకు చెప్పలేదు అంటే కొన్నా చెప్పాడు కానీ వాళ్ళ పలానా కూతురు నా కూతురు అని వాళ్ళు నాకు చెప్పలేదన్నా నాకు నిజంగా తెలియదు అనేసి మొత్తానికి దేవా నమ్మేటట్టు చేస్తారనమాట ఇంకా దేవా ఇంట్లో నుంచి అయితే వెళ్ళాడు కానీ ఇంకా ఆ ఏరియాలో నుంచి ఇంకా నమ్మకంతో అయితే ఇంకా బయట అడుగు పెట్టలేదు కదా ఇంకా ఆఫ్ టికెట్ అద్దెబ్బలతో పాపం బాలరాజ్ దగ్గరికి అలాగే చిన్ని దగ్గరికి చేరుకుంటాడా ముందు ఆ ఏరియా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసి ఇంకా ఆ ఏరియాలో నుంచి అయితే బయలుదేరతారనమాట ఇంక ఈ లోపు చిన్ని వాళ్ళ మేనమామ ఉన్నాడు కదా సత్యంబాబు చిన్నిని ఎలాగైనా తీసుకువెళ్ళిపోవాలని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ మొత్తానికి హాఫ్ టికెట్ ఉండే ఏరియాలోకి వస్తాడు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కొని హాఫ్ టికెట్ ఇల్లు అక్కడ కనుక్కొని లోపలికి వెళ్ళి చూస్తారా ఇంకా బాలరాజు బొమ్మకి ఈ ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయటం కూడా పాము చూస్తాడనమాట సత్యంబాబు చూసి బాలరాజు చనిపోయాడా అయితే చిన్ని ఎక్కడికి వెళ్ళింది అసలు చిన్ని ఎలా బతుకుతుంది ఎక్కడికి పోయింది అనేసి అంకా పాము ఆలోచించుకుంటూ ఇంటి బయటికి రాగానే ఒక గోడ మీద ఒక బొడ్డో ఆ బుడ్డోడు వేశాడు కదా కుర్ర బ్యాచ్లో ఒక అబ్బాయి ఇంకా చిన్ని ఫోటో అలాగే వచ్చేపటికి బాలరాజ్ ఫోటో వేశారు కదా అది చూస్తాడనమాట చూసి ఓహో వీళ్ళిద్దరు ఇక్కడే కదా ఉంది కాబట్టి చిన్ని ఈ బొమ్మ వేసుకున్నట్టుంది వాళ్ళ నాన్న కూతురు బొమ్మ అనుకొని ఈ దుర్మార్గుడితో ఎందుకమ్మా నువ్వు అసలు ఇలా మంచిగా నమ్మి దుర్మార్గుడితో వచ్చేసావు చిన్ని అనుకుంటూ ఆలోచించుకునే లోపు ఒక ఆవిడ అటు వెళ్తూ ఉంటుందన్నమాట అమ్మ చిన్ని అనేసి ఇక్కడ ఉంటారు హాఫ్ టికెట్ చిన్ని అనేసి అనేలోపు వాళ్ళని రౌడీలు తరువునుకుంటుంటే ఇప్పుడే బాబు ఇంట్లో నుంచి అటు వెళ్ళిపో పోయారు రౌడీలు అసలు ఇంట్లో ఉండనీ లేదు వాళ్ళని కాబట్టి పారిపోవటం కోసం తప్పించుకొని వెళ్ళారు ఇక్కడే ఎక్కడో ఉంటారు వెతుక్కోండి అనేసి చెప్పి వెళ్తుందన్నమాట ఇంకా సత్యంబాబు పాపం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడనమాట ఇంకా దేవాగూడ ఏరియాలో నుంచి వెళ్ళిపోతూ కారు ఎక్కే ఇంకా ఆ పిల్లోడు వేశాడు కదా బొమ్మ ఆ బొమ్మని అయితే చూస్తాడనమాట దూడ నుంచి చూడబట్టి బాలరాజుని గుర్తుపెట్టాడు కానీ బాలరాజు పక్కన బొమ్మ కనపడుతుంది అదేనండి చిన్ని బొమ్మ అయితే చిన్ని అని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూతురేలాగే ఉందిరా పదండి వెళ్దామని వచ్చేలోపు ఈ కి డౌట్ వస్తుందన్నమాట ఏంటంటే అక్కడ బొమ్మ ఉంది కదా చిన్నీని గుర్తుపట్టేస్తాడని చెప్పి గబగబా ఆ ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి చిన్ని మొహానికి పెయింట్ వేసేసి ఇంకా బాలరాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు అన్నమాట అనమాట ఇంకా దేవ తీరా వచ్చేపాటికి పాప బొమ్మ అయితే కనపడదన్నమాట ఇంకా ఫోన్లో ఫోటో తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యంబాబు వెతుక్కుంటూ వస్తున్నాడు కదా ఇంకా ఈ చిన్ని వాళ్ళు కొంచెం దూరంలో అనమాట అప్పుడే బాలరాజు కుర్చీలో నుంచి వీల్ చైర్లో నుంచి పడిపోబోతుంటే గబుక్కుని వొంగిద్దే ఈలోపు వాళ్ళ మామయ్య వస్తాడనమాట వచ్చి చిన్నిని చూసి చాలా బాధపడతాడు ఏంటమ్మా చిన్ని నీకు గతి అసలు వీడితోటి నీకెందుకమ్మా వీడు దుర్మార్గుడమ్మా వీడి వల్ల మీ అమ్మ జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది ఇన్ని సంవత్సరాలు అయినా సరే నా చెల్లి బయటకు రాకుండా చేయటానికి కారణం వీడేనమ్మ వీడికి ఎందుకు నువ్వు సేవలు చేసేది మీ అమ్మ అంత చెప్పినా కూడా నువ్వు వినలేదు నేనే కదా నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను ఇప్పుడు ఈ మామయ్యే నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి నువ్వు కంపల్సరీగా నాతో పాటు వచ్చేయమ్మ చిన్ని ఇలాంటి దుర్మార్గుని నమ్మ మాకమ్మా నువ్వు వీడి చెప్పిన ఏ మాయ మాటలకి వీడిని నమ్మి వచ్చావో నాకు అర్థం కావట్లేదు కానీ వీడు పెద్ద ఎదవమ్మ అదమ్మ ఇదమ్మా అని చెప్పేసి చాలా కోపడుతూ ఉంటాడనమాట చిన్ని ఒకటే అంటుంది ఇప్పుడు ఇలాంటి మూమెంట్లో ఎలా వదిలిపెట్టి రాను చెప్పు మామయ్య బాలరాజు క్షేమంగా బయటకు వస్తేనే కదా నా అమ్మ క్షేమంగా ఉంటుంది చెప్పు అందుకే నేను ఎన్ని కష్టాలైనా సరే ఇక్కడే భరిస్తూ ఉంటాను అనేది చెప్తూ ఉంటుంది ఈ లోపేముంది ఇంకా సర్లా మేడం అయితే ఫోన్ చేస్తుంది అన్నమాట సత్యంబాబుకి ఏమండి ఎక్కడున్నారు పొద్దున్న వెళ్ళారు ఇప్పుడు దాకా ఇంటికి రాలేదేంటి భోజనం కూడా గుర్తుకు రాలేదా చెప్పండి ఎక్కడికి వెళ్ళారు అసలు మీరు అనగానే ఇంకా సత్యంబాబు చెప్తాడు అబద్ధాలు చెప్తాడు అనమాట షాపులోకి అనే లోపు షాప్ దగ్గరికి కూడా ఫోన్ చేశానండి మీరు షాపులో లేరంట కదా తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారంట కదా మీరు ఎక్కడికి వెళ్ళారు అసలు అనేసి గట్టి గట్టిగా అడుగుతుంది అసలే డబ్బా నూరైపోయా ఇంక ఈలోపు సత్యంబాబు చెప్తాడనమాట బట్టలు రెడీ అయిపోయాయి వాళ్ళు మేము రాలేము అర్జెంటు అంటే ఇవ్వటానికి వెళ్ళాను అనేసి చెప్తాడు అబద్ధం ఇంక ఈలోపు ఆవిడ అంటుంది ఏంటి ఇంటికి వెళ్ళి ఇచ్చినా ఏ డబ్బులు ఇస్తారు వాళ్ళు షాప్కి వచ్చి తీసుకున్నా అయ్యే డబ్బులు ఇస్తారు కదా మీరెందుకు అలా చేసేది ఎప్పుడైనా సరే మనం పని చేసేటప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర నుంచి బట్టలు తీసుకువెళ్ళాలి అంతే తప్ప మనం వెళ్ళి ఇచ్చేది ఏంటండి అసలు అనేసి తెగగా గొల గొల గల వాగుతూనే ఉంటుందన్నమాట ఇంకా ఈలోపు మ్యాటర్ అయితే చెప్తాడనమాట ఏంటంటే నేను ఇలా బట్టలు ఇవ్వడానికి వెళ్ళాను లేవు ఇప్పుడు నువ్వు గొడవ అనుకో నాకు లేట్ అయిపోద్ది కదా గబగబా ఈ పని చూసుకొని నేను ఇంటికి వచ్చేస్తాననేసి చెప్తాడనమాట సర్లాతోటి ఆవిడేమో సరేలే అనేసి ఇంకా ఇంకా ఇల్లు చిమ్ముకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళ వాళ్ళ గారాల పట్టి ఉంది కదండి సత్యంబాబు కూతురు అమ్మా నాన్న రాలేదేంటి ఇంకా అని అడుగుతుంది బట్టలేదో ఇవ్వటానికి వెళ్ళాడంటమ్మా అని అంటే నాకు ఏదో డౌట్ పడుతుందమ్మా నాన్న బట్టలు ఇవ్వటానికి వెళ్ళి ఉండడు చిన్ని దగ్గరికి వెళ్ళాడేమోనండి నాకు డౌట్ వస్తుంది అనేసి అంటుంది దేశముదురు ఇంకా ఈలోపు సర్ల అంటుంది అన్నమాట అంత సీన్ లేదులే మీ నాన్నకి గట్టిగా వార్నింగ్ ఇచ్చా చిన్ని దగ్గరికి నీకు నీకుంటదని గట్టిగా వార్నింగ్ ఇచ్చా కాబట్టి మీ నాన్న అసలు ఏదైనా సరే చిన్ని దగ్గరికి అయితే వెళ్ళడు అని గట్టిగా చెప్తుంది అన్నమాట ఇంకా వాళ్ళ కూతురు కూడా అవునా సరేలే అని చెప్పేసి నమ్మేస్తుంది అన్నమాట ఇంకా అంటే సర్ల కూడా చెప్తా అనుకుంటుంది కదా సత్యంబాబు చిన్ని దగ్గరికి వెళ్ళలేదు బట్టలు ఇవ్వటానికే వెళ్ళాడని అంత గట్టిగా నమ్మించాడు కదా మన సత్యంబాబు గారు ఇంకా చిన్న దగ్గరికి వచ్చేసేపాటికి ఇంకా చిన్ని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ మామయ్య తులాడుతూ ఉంటాడు కదా మీ అమ్మకు నేను ఇచ్చా చిన్ని నిన్ను ఎలాగైనా ఇంటికి తీసుకొస్తానని కాబట్టి దయచేసి చెప్తున్నా వీడితో ఉంటే నిన్ను కూడా చంపేస్తారమ్మా వీడు మంచోడు కాదు వీడు రౌడీలతో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు చూడు నీకు ఏ గతి పట్టిందో చక్కగా ఒక ముద్ద తింటూ చదువుకుంటూ నా ఇంట్లో ఉంటే ఎంత క్షేమంగా ఉంటావు చెప్పు నీకు అవసరమా ఈ దుర్మార్గుడితోటి చెప్పు చిన్ని మీ అమ్మని ఎలా బయటికి తీసుకురావాలో అలాగా నేను కూడా ఒక లాయర్ని పెట్టి పోరాటం చేస్తున్నానమ్మా మనకి దుర్మార్గుడితో వచ్చే వద్దు చిన్ని వచ్చే చిన్ని అంటే ఇంకా చిన్ని ఎంతకీ ఒప్పుకోదన్నమాట నేను రాను మామయ్య నన్ను బలవంత పెట్టద్దు ఎందుకంటే బాలరాజు క్షేమంగా ఉండాలి మా అమ్మ నేను బయటికి తీసుకురావాలి కాబట్టి నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను నన్ను క్షమించు మామయ్య అనేసి మళ్ళీ బాలరా బాలరాజు గురించి వాళ్ళ మామయ్యతోటి పాపము ఇంకా గొడవ పడుతూనే ఉంటుందన్నమాట ఇంకా ఈ క్రమంలో సత్యంబాబు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఎందుకంటే వాళ్ళ చెల్లి కావేరీకి మాట ఇచ్చాడు నేను ఎలాగైనా చిన్నిని మా ఇంటికి తీసుకువెళ్తాను అనేసి కాబట్టి చిన్నితో ఇలా అంటాడనమాట చిన్ని నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను విను అని చెప్పండి మామయ్య అనేసి చిన్ని అడుగుతుంది అప్పుడు చెప్తాడు మీరు ఈ ఏరియాలో ఉంటే రౌడీలు బతకనీరు మిమ్మల్ని ఇప్పుడు ఇంట్లో నుంచి రౌడీ లేనంట కదా తరిమింది ఇలాగ ఎన్ని ఇల్లులు మారుతారు చెప్పు ఆ ఎదవ కోసం నువ్వు కష్టపడ్డం నేను భరించలేను నువ్వు నేను నా చెల్లికి మాట ఇచ్చాను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను క్షేమంగా చూసుకుంటాను అనేసి కాబట్టి నువ్వు ఇలా తిప్పలు పడుతుంటే నేను మటుకు బరాయించలేనమ్మ కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ బాలరాజుని నిన్ను కూడా నేను మా ఇంట్లోనే పెట్టుకుంటాను రా అమ్మ ఇలా ఒప్పుకుంటావా అనగానే చిన్ని ఇంకా సంతోషంగా ఉంటుంది బాలరాజు కూడా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు చిన్ని అంటుంది కాదు మామయ్య మేము అలా వచ్చామనుకో అత్తను మిమ్మల్ని ఊరుకోదు కదా మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది అది కాకుండా అసలే రౌడీలు తిరుగుతూ ఉన్నారు కదా ఈ బాలరాజు కోసం ఒకవేళ మీ ఇంట్లో ఉన్నామని తెలిస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా మామయ్య నా గురించి బాలరాజు గురించి మీరు కూడా ఇబ్బందులో పడటం నాకు ఇష్టం లేదు మామయ్య అనేసి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్తుంది ఆ మా ఆటకి వాళ్ళ మామయ్య అంటాడు నువ్వుకి ఏదన్నా అయితే నా ప్రాణం ఉంటుందా చెప్పు నా చెల్లి బాధపడదా నా చెల్లి ఇప్పుడు జైల్లో ఉండి కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంది కదా కాకపోతే తను నీకు నేను చెప్పాను కదా తనకి ఒట్టి వేసేలా చెప్పాను చిన్నీని మన ఇంటికి తీసుకొని వెళ్తాను నువ్వేం బాధపడద్దు అనేసి కా కాబట్టి తను నువ్వు నా దగ్గర ఉన్న ఉన్న ధైర్యంతో ఉండుంటుంది కాబట్టి ఆ మాట నిలబెట్టుకొచ్చి నేను నిన్ను బాలరాజుని ఎన్ని గొడవలైనా సరే మీ అత్తయ్యతో గొడవ పడైనా సరే నేను నిన్ను బాలరాజుని మన ఇంట్లో పెట్టుకుంటానమ్మా అనేసి చెప్తాడనమాట ఇంకా ఆ మాటకి చిన్ని ఆలోచిస్తుంది ఏంటంటే బయట ఉంటే బాలరాజుకి తనకి చాలా ఇబ్బంది కదా కాబట్టి మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న సేఫ్టీగా ఉండొచ్చు బాలరాజుని కూడా త్వరగా కోలుకునేటట్టుగా చేయొచ్చు ఆ అమ్మ అమ్మ మాట ఇచ్చింది కదా ఆ మాట నిలబెట్టుకున్నవాడు కూడా అవుతాడు మామయ్య అని చెప్పేసి ఇంకా ఓకే చెప్తుందనమాట ఇంకా బాలరాజ్ అయితే రెండు చేతులు జోడిచ్చి సత్యంబాబుకి దండం పెడతాడు ఇంకా పక్కన హాఫ్ టికెట్ ఉన్నాడు కదా పాము దెబ్బలతోటి మామూలుగా లేదు కదా చితగా బాధాడు కదా దేవా పాపము ఇంకా బాలరాజు గురించి సత్యంబాబు కూడా ఒప్పుకున్నాడు కదా ఇంకా ఆప్ టికెట్ కూడా చాలా సంతోషపడతారా అయితే ఇంకా అందరు ఆటో ఎక్కి బయలుదేరతారనమాట ఇంకా తీరా అక్కడ చూస్తే సత్యంబాబు భార్య ఏదో పని చేసుకుంటూ మొత్తానికి ఉండు ఉంటుంది వంట చేస్తూ ఉంటుందండో ఆయిల్ దగ్గర కూర్చోను ఇంకా వాళ్ళ కూతురు అడుగుతుంది కదా నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా నాకు డౌట్ వస్తుంది చిన్ని దగ్గరికే వెళ్ళి ఉంటాడని కాదు కాదమ్మా నాకు చెప్పాడు అంత సీన్ లేదు మీ నాన్నకి బట్టలు ఇవ్వటానికి వెళ్ళాడని చెప్పి చెప్పేసింది కదా ఇంకా అలాగే ఓహో అలాగే వెళ్ళాడని అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంట్లో లో నుంచి బయటికి రాగానే ఇంటి ముందుకు వచ్చి ఆటో ఆగుతుంది అనమాట అస్సలు సీన్ ఇప్పుడు ఉందండి ఇంకా అమ్మాయి ఆటో ఆ సౌండ్ అయింది అని చెప్పి చూస్తుంది కదా ఈలోపు ఫస్ట్ చిన్ని దిగుతుంది అనమాట చిన్ని దిగిన వెంటనే షాక్ అన్నమాట అమ్మాయి ఇంకా సత్యంబాబు వాళ్ళ అమ్మాయికి మామూలు షాక్ ఉండదు అమ్మ అని పిలుస్తుంది వాళ్ళమ్మ ఏంటే ఇప్పుడే నా దగ్గర నుంచి వచ్చావు ఎందుకు అంత గావు కేక వేస్తున్నావని పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది అనమాట బయటకు ఇంకా ఆటో నుంచి దిగుతూ ఇంకా వీళ్ళంతా కనపడతారు కదా సత్యంబాబు చిన్ని ఇంకా ఆవిడ చూడండి మామూలుగా షాక్ అవ్వదు అనమాట ఇంకా అప్పుడు ఏం ఇలాగా ఇలాగ మాట దేవుడెరుగు కూర అంతా మాడిపోతూనే ఉంటుంది ఒక పక్క యా ఎందుకు తీసుకొచ్చావు దీన్ని మళ్ళీ ఈ దరిద్రాన్ని మనకు అవద్దంటుంటే మళ్ళీ తీసుకొచ్చావు ఏంటి అని చెప్పేసి ఇంకా మనం అనుకున్న విధంగా అని సత్యంబాబు మీద గొడవ వేసుకుంటుంది అనమాట చిన్ని అంటుంది చెప్పాను కదా మామయ్య నా గురించి మీరు గొడవ పడద్దు అనేసి అంటే అప్పుడు సత్యంబాబు అంటాడు ఏంటంటే చిన్ని చాలా కష్టాల్లో ఉంది అది కాక రౌడీలు వెంబడబడుతున్నారు తిను తిని ప్రాణానికి అపాయంగా ఉంది సర్లా ఆలోచించు సర్లా తిను కూడా మన బిడ్డ లాంటిదే కదా నా చెల్లికి నేను మాట ఇచ్చాను తిని జాగ్రత్తగా కాపాడుకుంటానని తన నమ్మకంతోనే కదా మన దగ్గర వదిలిపెట్టింది కాబట్టి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా అనేసి చెప్తాడనమాట ఆయన కూడా తను ఒప్పుకోదు ఇదే దరిద్రం అనుకుంటే మళ్ళీ ఆ బాలరాజు గారు ఒక మన ప్రాణానికి మనమే లేక అల్లాడుతుంటే వీళ్ళందరినీ ఎవరు సాగుతారయ్యా ఇదేమన్నా సత్రం అనుకుంటున్నారా అనాథాశ్రమం అనుకుంటున్నారా అసలు ఈ అయినా రావడానికి వీటికి సిగ్గులేదా ఇది అన్ని మాటలు నిన్ను అన్న తర్వాత ఈ చిన్నిని ఎలా ఇంటికి తీసుకురావాలనిపించింది నీకు అనేసి ఇంకా వాళ్ళ ఆయన మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది అప్పుడు సత్యంబాబు అంటాడు అదేదో కోపంలో ఆ రోజు అనింది లేవే సత్యం ఈ బాలరాజును కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడు ఎలాగైనా సరే చిన్నీని మన దగ్గరే ఉంచుకుందాం నువ్వు ఎన్న సరే అనేసి గట్టిగా చెప్తాడనమాట అప్పుడు చిన్ని అంటుంది అత్తయ్య నన్ను క్షమించి అత్తయ్య ఆ రోజు బాలరాజు ప్రాణాపాయం మీద ఉన్నాడు కదా కాకపోతే అతన్ని కాపాడుకుంటేనే కదా మా అమ్మ బయటకు వస్తుంది కాబట్టి నేను కొంచెం ఆ టెన్షన్లో అలా మాట్లాడి మామీతోటి గట్టిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అత్తయ్య అంతేగాని నాకు మామయ్య మీద కానీ మీ మీద కానీ ఎటువంటి కోపం లేదు అయినా నన్ను మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు నేను అంటాను అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అనేసి పాపం వాళ్ళ అత్తయ్య కూడా దండం పెట్టి క్షమ క్షమాపణ అడుగుతుంది అనమాట వీళ్ళిద్దరి మధ్యలో కొరివి కొయ్యి ఉంది కదండి సత్యంబాబు కూతురు అంత నాటకాలు వద్దమ్మా స్కూల్లో నేను నా గురించి నాతో గొడవ పెట్టుకున్నప్పుడే అనుకున్నా ఏదో జరుగుతుంది అని అమ్మ చెప్పానా నాన్న చిన్ని దగ్గరికి వెళ్ళుంటాడని ఉంటాడని నువ్వు నమ్మకుండా నాన్న వెనక్కి వేసుకొని వచ్చావు కానీ నాన్న చూసేవా ఎంత పని చేశాడు ఆ చిన్ని వద్దంటుండే మనకే పోటీగా చిన్నిని తీసుకొచ్చి పెట్టాడు చిన్నిని కాకుండా ఇప్పుడు వాళ్ళ నాన్నకి అసలు ఈయనకి ఎవరు సేవలు చేస్తారమ్మా అసలే ఆయన రౌడీ అయితే అనే లోపు సత్యంబాబుకి కోపం వస్తుంది అనమాట అనేసి వాళ్ళ కూతురు మీద గమాయిస్తాడు ఆ మాటకి కొంచెం మెత్తబడతారు ఇంకా చిన్ని అంటుంది మామయ్య మేము వద్దులే మామయ్య మేము ఇంకెక్కడికన్నా వెళ్ళిపోతాము మా గురించి మీరు గొడవ పడద్దు అనేసి అప్పుడు సత్యంబాబు అంటాడు మీ అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు నేను మా చెల్లికి మాట ఇచ్చాను చిన్ని నిన్ను అలాగే బాలరాజును కూడా నీ వల్ల బాలరాజును కూడా నేను చూడాల్సి వస్తుంది కాబట్టి మీ ఇద్దరు ఇక్కడే ఉండండి అనేసి ఇంకా అప్పుడు ఆ సత్యంబాబు భార్య అంటుంది నేనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా వీళ్ళు ఇక్కడ ఉంటే నేను కావాలో వాళ్ళు కావాలో తేల్చుకోమని గట్టిగా చెప్తుంది అప్పుడు సత్యంబాబు సరళాని లోపలికి తీసుకెళ్ళి నీతో ఒక మాట చెప్పాలి రమ్మని చెప్పి తీసుకొని వెళ్ళి ఇంకా ఏదో అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తాడు ఏంటంటే ఇది కావేరీ ఇల్లు కదా ఇప్పుడు కావేరీ నా ఇల్లు నాకు కావాలి నా కూతురికి ఇచ్చేయమని చెప్పి మొన్నే పేపర్లు పంపించింది ఆ విషయము చిన్నికి తెలిసిందనుకో ఇప్పుడు తను వాళ్ళ నాన్నను తీసుకొని ఇంట్లోకి వచ్చేసి మనందరినీ బయటికి వెళ్ళిపోమంటారు కదా అప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు అనేసి ఒక రాయి ఇచ్చుడుతాడు అనమాట కాకపోతే సత్యంబాబు కూతురికి డౌట్ వస్తూ ఉంటుంది మా నాన్న అబద్ధం చెప్తున్నాడు ఏదో అనేసి ఇంకా అలా సీరియల్ జరుగుతూ ఉంది మొత్తానికైతే ఇంకా ఇంట్లోకి అయితే ఎలా కాలేదండి చిన్ని అలాగే బాలరాజు ఆఫ్ టికెట్ అయితే పైనే ఉన్నారు సత్యంబాబు వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్నాడు ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏ విధంగా ఉండబోతుందో చూసేద్దాం అంతవరకు వీడియో కానీ నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్